కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. చికెన్ వండేటప్పుడు వీటిని పాటించకపోతే రోగాలు రావడం పక్క. మనలో చాలామందికి ఆదివారం వస్తే చాలు చికెన్ గుర్తు రాకపోయినా గుర్తు చేసుకొని మరీ తింటాం. ఎందుకంటే ముక్క లేనిదే ముద్ద దిగదు కదా. ఈ మధ్యకాలంలో చికెన్ చేసేటప్పుడు చికెన్ శుభ్రం చేసి వండాలా లేక అలాగే వండుకోవచ్చా అనే సందేహాలు చాలామందికి వస్తుంటాయి. అలాంటి వారు వీటిని పాటిస్తే చాలు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఇటీవల కాలంలో రోజు రోజుకి మాంసాహారుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. దీంతో నాన్ వెజ్ ప్రియులు వారంలో 2-3 సార్లైనా సరే చికెన్ తెచ్చుకొని తినేస్తున్నారు. మనలో ఎక్కువ శాతం చికెన్ తినడానికి బాగా ఇష్టపడుతుంటారు. అయితే చికెన్ని వివిధ రకాలుగా వండుకొని తినచ్చు, కానీ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు వండుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చికెన్ శుభ్రం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి. ట్యాప్ వాటర్ కింద చికెన్ కడగడం వల్ల ఆ బ్యాక్టీరియా అంతా మిగిలిన వంట పాత్రలపై పడి జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అలాగే చికెన్ షాప్ నుండి ఇంటికి తీసుకొచ్చిన చికెన్ను నీటితో కడగకుండా టెంపరేచర్లో బాగా ఉడికించాలి. ఆ తర్వాత చికెన్ తెచ్చిన కవర్ను డస్ట్బిన్లో వేయాలి. అలాగే మాంసం పట్టుకున్న చేతులను వేడి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు మీ దరికి చేరకుండా ఉంటాయి. చికెన్ వండేటప్పుడు వీటిని పాటించకపోతే రోగాలు రావడం పక్క. మనలో చాలామందికి ఆదివారం వస్తే చాలు చికెన్ గుర్తు రాకపోయినా గుర్తు చేసుకొని మరీ తింటాం. ఎందుకంటే ముక్క లేనిదే ముద్ద దిగదు కదా. ఈ మధ్యకాలంలో చికెన్ చేసేటప్పుడు చికెన్ శుభ్రం చేసి వండాలా లేక అలాగే వండుకోవచ్చా అనే సందేహాలు చాలామందికి వస్తున్నాయి. అలాంటి వారు వీటిని పాటిస్తే చాలు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటారు. ఇటీవల కాలంలో రోజు రోజుకి మాంసాహారుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. దీంతో నాన్ వెజ్ ప్రియులు వారంలో 2-3 సార్లైనా చికెన్ తెచ్చుకొని తినేస్తున్నారు. మనలో ఎక్కువ శాతం చికెన్ని తినడానికి బాగా ఇష్టపడుతుంటారు. అయితే చికెన్ను వివిధ రకాలుగా వండుకొని తినచ్చు, కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వండుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చికెన్ శుభ్రం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి. ట్యాప్ వాటర్ కింద చికెన్ కడగడం వల్ల ఆ బ్యాక్టీరియా అంతా మిగిలిన వంట పాత్రలపై పడి జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అలాగే చికెన్ షాప్ నుండి ఇంటికి తీసుకొచ్చిన చికెన్ను నీటిలో కడగకుండా టెంపరేచర్లో బాగా ఉడికించాలి. ఆ తర్వాత చికెన్ తెచ్చిన కవర్ను డస్ట్బిన్లో వేయాలి. అలాగే మాంసం పట్టుకున్న చేతులను వేడి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు మీ దరి చేరకుండా ఉంటాయి.